ఈరోజు నన్నయ్య యూనివర్సిటీలో ఈ కోవిడ్ వైరస్ గురించి అవగాహన సదస్సులాగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనకు వైస్ ఛాన్సలర్ గంగాధరరావు గారు, రిజిస్ట్రార్ గారు, మిగతా అందరు సిబ్బంది అంతా కలిసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యూనివర్సిటీ ఆడిటోరియంలో అందరు స్టూడెంట్స్ గ్యాదరింగ్ చాలా అద్భుతంగా జరిగింది. ఈ కోవిడ్-19 వైరస్ గురించి ముఖ్యంగా చాలామంది ప్రజల్లో అపోహలు ఉన్నాయి. ఇది దీనివల్ల వస్తే చాలామంది చనిపోయారు చైనాలో, అలాగే వేరే వేరే దేశాలకి అలా ఇంచుమించు 110 దేశాలు దాటి వ్యాపించింది. అదే మన భారతదేశంలో మనం చాలా హైజీన్ తక్కువగా ఉంటుంది, దీనివల్ల ఎక్కువ మంది చనిపోతారో అన్న భయంతో ఉన్నారు. దీని మీద ఎటువంటి అపోహలు ఏంటి, దానివల్ల వ్యాధి లక్షణాలు ఏంటి, ఎంతమంది ఏ వయసు వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు, దాని మీద ఈ యొక్క విద్యార్థులకి మనం అవగాహన సదస్సులాగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నాతో పాటుగా నేను, నా పేరు డాక్టర్ టి రమేష్ కిషోర్, డిసిహెచ్ఎస్ ఈస్ట్ గోదావరి, దాంతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ రామానందర్ శ్రీనివాస శర్మ గారు, అందరం యొక్క ఇంటరాక్టివ్ సెషన్గా మేము చేయడం జరిగింది. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు మన వైస్ ఛాన్సలర్ గారు. ముఖ్యంగా ఈ కోవిడ్-19 అనే వైరస్ చలి ప్రాంతంలో, చైనాలో మొదలు, వ్యూహాన్ అనే ప్రాంతంలో మొదలై అన్ని దేశాలకు వ్యాపించింది. అయితే ఒక ఓన్లీ 5% మాత్రమే, 150,000 పైన కేసులు నమోదు అయినప్పటికీ కూడాను ఓన్లీ 5% మాత్రమే డెత్లు అయినాయి. మన భారతదేశంలో ఇప్పుడు మన సమ్మర్ స్టార్ట్ అవడం వల్ల జనరల్లీ 27 డిగ్రీస్ దాటిన తర్వాత దాని యొక్క విజిలెన్స్ తగ్గిపోతుందనే ఉద్దేశం మీద మనం ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవ్రీ డే ఒక నోడల్ ఒక కంట్రోల్ రూమ్ అనేది స్టేట్ లెవెల్ ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడి నుంచి నోడల్ ఆఫీస్ ఎవ్రీ అవర్లీ అప్డేట్స్ తీసుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఏం కేసులు వస్తున్నాయి, విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతి వాళ్ళు, ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా సస్పెక్ట్స్ ఉంటేనే అనుకునే వాళ్ళం, ఇప్పుడు ఎవరైతే విదేశాల నుంచి వచ్చారో వాళ్ళందరినీ కూడాను హోమ్ ఐసోలేషన్, అంటే మినిమం ఒక 14 డేస్ వరకు హోమ్ ఐసోలేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ లాగా అనుమానంగా జలుబు, దగ్గు అలాంటివి ఏర్పడితే ఇంకొక 14 రోజులు, అంటే టోటల్ 28 డేస్ కనుక మనం ఐసోలేట్ చేయగలిగితే, ఇది ప్రజల్లోకి, సొసైటీలోకి వెళ్లకుండా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చనే ఉద్దేశం మీద మనం అందరం ఈ యొక్క దీనికి ప్రతి పౌరుడికి బాధ్యత ఉందనే ఉద్దేశం మీద ఇవాళ ముఖ్యంగా ఈ విద్యార్థులు యూనివర్సిటీ స్టూడెంట్స్ లెవెల్లో కానీ మనం తెలియజేయగలిగితే వాళ్ళకి ఒక ఇంచుమించు 150,000 మందికి గ్రామాల్లో అలాగే నగరాల్లో కూడా వీళ్ళు వ్యాప్తి చెందిస్తారు ఈ నాలెడ్జ్ని. ఓన్లీ థింగ్ ఏంటంటే పర్సనల్ ప్రొటెక్షన్, సింపుల్ హ్యాండ్ హైజీను, అవాయిడింగ్ సింపుల్ కర్చీఫ్, ఈ మాస్కులు కూడా అవసరం లేదు, సింపుల్ 3 లేయర్గా మనం మడత పెట్టుకోని కర్చీఫ్ పెట్టుకున్నా సరిపోతుంది. ఒక ఎవరైతే అనుమానంగా జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి 1 మీటర్ డిస్టెన్స్ కానీ మెయింటైన్ చేయగలిగితే మనం 80% ఒక వ్యాధిని స్ప్రెడ్ చేయకుండా ఆపగలుగుతాం. కాంటాక్ట్ సర్ఫేస్ నుంచి హార్ట్ సర్ఫేస్ల మీద ఎక్కడైనా ఒక డ్రాప్లెట్స్ పడ్డప్పుడు ఇంచుమించుగా 12 రోజులు ఉండిపోతుంది ఆ వైరస్, దాన్ని మనం ఎలా అరికట్టాలి, హ్యాండ్ శానిటైజేషన్ టెక్నిక్స్, అట్లాగే మందులు ఏం వాడాలి, దానికి సంబంధించిన ఏర్పాట్లు, ఐసోలేషన్ వార్డ్స్ అన్ని జిల్లా కేంద్రాల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ప్రాబ్లం వస్తే హ్యాండిల్ చేయడానికి యాంటీబయాటిక్స్, పర్సనల్ ప్రొటెక్షన్ యాక్ట్, బ్లీచింగ్ పౌడర్స్ అన్నీ కూడా ప్రభుత్వం అన్నీ మనకి ఇవ్వడం జరిగింది. సో దీని గురించి ఎవ్వరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలో ఆ యొక్క వైరస్ ఎంత వేగంగా స్ప్రెడ్ కాదనేటువంటి ఉద్దేశం మీద మనం అందరం అవగాహన కలిగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మాకు అవకాశం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్ట్రార్ గారికి కిషోర్, డాక్టర్ రామాంజనేయుల గారు, డాక్టర్ శ్రీనివాస శర్మ గారు, అండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్స్ కాలేజెస్ ఆఫ్ ఆదికవన్ అన్నా యూనివర్సిటీ, అండ్ మై ఫెలో స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. యాజ్ యు ఆల్ నో, ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వీఆర్ గెటింగ్ రిపీటెడ్
reminders that we have to arrange some awareness programs, stringent awareness programs to all of your students and affiliated colleges for this alarming situation. To combat this and to make the awareness of all the students and staff, we have arranged this awareness program with the government doctors. As all of you know, the outbreak of COVID-19 pushed the international community in front of an unprecedented global challenge, one that knows no boundaries. Ever since the World Health Organization declared on January 30th, COVID-19 a public health emergency of international interest. On 11th March, last Wednesday, World Health Organization Chief Tedros Adhanom Ghebreyesus described that COVID is a pandemic. He said that he was troubled by the spread and severity of the outbreak, along with a lack of action taken to combat it. To tackle this alarming situation, it needs immediate, progressive, and serious action to try to contain the phenomenon procedures. Massive information campaigns are started throughout the country, throughout the world. Ministries of health and family welfare of different countries and Red Cross societies across the world started to inform the population on the hygienic guidelines to follow maximum employment of entire hospital network. Since the detection of the some Italian tourists testing positive to COVID-19 in Delhi and Jaipur, Italian embassy set up a task force at the embassy that has been working restlessly with the Indian authority, particularly Ministry of Health and Family Welfare, Ministry of External Affairs, and Minister of Tourism. The Italian embassy in India, thanks to their efficient and prompt cooperation, which Italy is extremely grateful. The COVID experience is teaching us that health is most important global public good. Universal health is being a widespread challenge. And with this, I thank everybody. Now, I request our Honorable Vice Chancellor to come and give you address the gallery. President of today's function, Professor Gandharva, Rishaw, Guest of Honor, Dr. Ramesh Kishore, DCHS, other doctors, Ramajaneyu, Dr. Ramajaneyu, Dr. Srinivas Sharma, principals, Professor Sri Ramesh, Ramaneshwari, Dr. Ramaneshwari, Dr. Persis, and Dr. Subhava, and other faculty, research scholars, and my dear students. I'm extremely happy to be here today on this awareness program on novel coronavirus, COVID-19. Now, every day we are hearing about the outbreak of virus, COVID, all over the world. It became a global problem, health hazard. And the problem is increasing every day. Even new countries are also being affected. It's starting with China, then the next country is Italy, and Iran, and US. These four countries now are severely affected, especially China is severely affected. And every government, every country is very concerned about this virus and are taking various measures to protect their people and see that the virus do not outbreak in our country as well. With this regard,
We are having three doctors with us who will be giving you the details of this disease, what is this disease, how this disease will be spreading, how to protect ourselves from this disease, what kind of treatment we have to take, precautions, etc. So that technical information will be provided by these doctors. So before that, a little bit of information. This coronavirus is called COVID-19. It is a virus. The virus causes the disease. The symptoms will be fever, cough, shortness of breath, and like that. It is initially believed this virus came from the animals, especially the flying mammal, bat. This is actually also proved and recently published in a journal that the bat is the basic, maybe the root cause, the spreading of this disease. There are various terminology of virus gene mutation, new viruses will be coming, and these things are scientifically established. As I understand, there is no treatment so far for this virus. There is no treatment, but the treatment will be for the symptoms. Because of the virus, you get the fever, they treat fever. Because of the virus, you get shortness of breath, they treat that. If you get cough, cold, etc., they treat that. That means the symptoms due to this virus will be treated. There is no vaccine so far for this virus. So this is a very important point everybody should realize. This is very important because virus cannot be killed at this moment. But only we need to treat the symptoms, the manifestations of various other complications by this virus will be treated until the lifespan of the virus in our body. So we need to protect ourselves until the lifespan of the virus in that body. That means, if you have resistance, we have more chances of survival. If the people who are old, who are having various other health issues, may have more risk. So that is what we need to understand. So virus is there. You need not panic. This is when this social media and the press and all this TV, so making us very panic. So let us not panic. So let us know what it is. By knowing that, you will be protecting yourselves. So how the virus may come to us? The risk will be when you are in contact with a person who is having this virus. Suppose he is sneezing, he is having cough. You are very close to that person. Due to that droplets, or the fine droplets of the sneezing and whatever it may be, that it comes, if it is comes to you, then there is a chance. So if you touch him or live with him closely for some time, there is a possibility. So what we have to do is, we have to avoid such people, especially people who are having a cold, cough, fever, and especially people who came from other countries, countries which are severely affected. So you be careful with such environment, even if it is inevitable,
then you try to wash your hands with a soap, especially for 20 seconds, that is given. And then frequent hand wash is okay, have a mask if necessary. So these are the preventive things. So as far as possible, let us maintain the hygiene of our hands. Once you go home, wash your hands. Wash your hands thoroughly with a soap or with Dettol or any disinfectant. And frequently, don't put your hands on your nose or mouth without washing your hands. That is the biggest preventive measure. So avoid close contact with people who are in sick. Avoid touching your eyes, nose and mouth with unwashed hands. Wash your hands often with soap and water for at least 20 seconds. Use an alcohol-based hand sanitizer that contains alcohol if soap is not available. So these are the precautions. I'm happy that we have this awareness program. We are conducting this only to make you know what is this disease. Don't panic, this is not the biggest disease or a very dangerous, we are not very dangerous. So only a few percent, 4% or 3% people may die. It is curable, especially your youngsters, you are having resistance. But this awareness program is being conducted so that you will go home, make your family members aware, make your people who are around you, make them aware about this disease. Try to prevent this disease in your house, in your street, in your village, as much as possible. That is your social responsibility as well. That is why we are happy that our doctors are here. They will be giving you more technical information about this. And I am very happy and congratulate the organizers for conducting such a useful program, especially in this crisis of COVID-19. I wish this awareness program a big success. Thank you very much. ఈరోజు నన్న యూనివర్సిటీలో ఇంతమంది బిగ్ గ్యాదరింగ్కి ఈ కరోనా వైరస్ ఆల్రెడీ మీకు తెలుసు డబ్ల్యూహెచ్ఓ డిక్లేర్ చేసింది ఇంచుమించుగా 110 కంట్రీస్ ఎఫెక్ట్ అయింది ఇప్పటికే ఇప్పుడు పాండమిక్గా డిక్లేర్ చేశారు ఎండమిక్ అంటేనేమో ఒక ప్రదేశంలో ఒకే ఊర్లో ఒక గ్రామం చుట్టుపక్కల ఉంటుంది దాన్ని ఎండమిక్ అంటాము పాండమిక్ అంటేనేమో ఖండాంతరాలుగా వ్యాపిస్తే దాన్ని పాండమిక్ అంటాము మీకు తెలుసు ఆల్రెడీ చైనాలో మొదలయ్యి ఖండాంతరాలు దాటుకుంటూ విదేశాల్లో ముఖ్యంగా మనం చూస్తుంటే హైలీ ఎఫెక్టెడ్ నెక్స్ట్ చైనా ఇటలీ ఇరాన్ సౌదీ అరేబియా ఇలాగ అన్ని దేశాలలో ఎవరిని వదిలిపెట్టకుండా పరిగెడతా ఉంటుంది మన భారతదేశంలో అడుగుపెట్టింది కానీ చాలా మనకి అంత అనుకున్న దానికంటే దాని తీవ్రత తక్కువగా ఉంది దానికి కారణం మనకి టెంపరేచర్స్ 27 degrees దాటితే కనుక జనరల్గా ఈ వైరస్ సర్వే అవ్వడం ఉండదు ఇంకొకటి మామూలుగా మీరు ఇన్స్ట్రక్షన్స్ అందరూ చదివే ఉంటారు ఇప్పుడు ఎలాగో మా డాక్టర్స్ మట్టి ట్రైన్డ్ డాక్టర్స్ డాక్టర్ రామాయణ డాక్టర్ శర్మ మీరు తెలియజేస్తారు మనము భారతదేశంలో మినిస్టర్ ఆఫ్ హెల్త్ చాలా సీరియస్గా దీనికి ఒక ప్రణాళిక తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చిన మినిస్టర్ ఆఫ్ హెల్త్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కంటిన్యూస్గా మనం ఫాలో అవుతూ చాలా వరకు ఈ యొక్క ఈ వైరస్ యొక్క ఎఫెక్ట్ కాకుండా ప్రజల్ని కాపాడుతూ వస్తుంది రీజన్ ఏంటంటే మనం మన అంశాలు చైనాలో మొదలైనప్పుడు మేము అనుకున్నాం ఇండియాలో కనుక అడుగుపెడితే చాలా లక్షలు చనిపోతారనేటువంటి ఉద్దేశంతో
భయపడ్డాం యాజ్ ఎ హెల్త్ ప్రొఫెషనల్. కానీ మనకున్న క్లైమాటిక్ కండిషన్స్ అవనివ్వండి, ప్రజల్లో మన గవర్నమెంట్ తీసుకున్న చర్యలు బట్టి కానివ్వండి, దీని యొక్క స్ప్రెడ్ని ఎక్కడికక్కడ రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. మన రాజమండ్రిలో ఈరోజు చూసుకుంటే ఈ అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు నిన్న రాత్రి మాకు ఇచ్చిన లెక్క ప్రకారం 110 మంది ఉన్నారు హిడెన్గా. అంటే మస్కత్ నుంచి వచ్చారు కొంతమంది, సౌదీ నుంచి వచ్చారు, ఇటలీ నుంచి వచ్చారు, వాళ్ళందరినీ హౌస్ ఐసోలేషన్ చేశాం. హోమ్ ఐసోలేషన్ అంటే మనం వాళ్ళని ఒకవేళ అబ్రాడ్ వెళ్ళి వస్తే కనుక వాళ్ళని ఒక సిమ్టమ్స్ అంటూ వస్తే అక్కడ కనుక వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యి ఉంటే కనుక ఆ వైరస్కి, వాళ్ళని 14 రోజులు మనం ఇంట్లో కనుక బయటికి వెళ్ళకుండా రెస్ట్రిక్ట్ చేయగలిగితే, వీళ్ళు ఇన్ఫెక్ట్ కాకపోతే వాళ్ళు ఫ్రీ అని డిక్లేర్ చేస్తాం. వాళ్ళు మామూలు జనరల్ పబ్లిక్లోకి రావచ్చు. అదే వ్యక్తి కనుక మీకు నెల్లూరులో నేను చూసే ఉంటాను, నెల్లూరులో ఒక ఇండివిజువల్ అబ్రాడ్ నుంచి వచ్చి మళ్ళీ అక్కడ బెంగళూరు పార్టీ ఇచ్చి ఫ్రెండ్స్కి మళ్ళీ నెల్లూరు వచ్చేది. ఆయన ఇప్పుడు హౌస్లో రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది, కాఫ్ కోల్డ్ ఉంది. అతనికి శాంప్ తీసి కన్ఫర్మ్ చేశారు కరోనా వైరస్ అని చెప్పి. కరోనా వైరస్ ఎఫెక్ట్ అంతా చనిపోదు, ఇది చాలా నేను తెలుసుకోవాల్సింది పాయింట్. లక్షల మందికి ఎఫెక్ట్ అయ్యారు కానీ కరోనా వైరస్తో చనిపోయింది. చైనాలో 3,371 మంది చనిపోయారు. అందుకని కరోనా మనకు అలవాటే. యాక్చువల్లీ ఫారిన్ కంట్రీస్, వెస్టర్న్ కోల్డ్ కంట్రీస్ ఏంటంటే వాళ్ళకి జలుబు అనే అలవాటు తక్కువ. మనకి జలుబు జ్వరం అనేది అందరికీ, మన అందరికీ పెద్దవాళ్ళకి సంవత్సరంలో 2 సార్లు వచ్చేదిపోతుంటుంది. కరోనా వైరస్ అనేది ఒక పెద్ద దాన్ని భద్రతను చూడాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది ఏంటి మీ అందరికీ కూడాను, డోంట్ లిక్విడే దట్ ఇష్యూ త్రూ వాట్ యూ కాల్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, సీ త్రూ ఏ మైక్రోస్కోప్. అందుకని దాని గురించి వస్తుంది సిమ్టమ్స్ సింపుల్, జలుబు జ్వరము దగ్గు ఒళ్ళు నొప్పులు. మనకు అంతకుముందు లాస్ట్ ఇయర్ చూసుకుంటే H1N1 వైరస్ బాగా, అంటే స్వైన్ ఫ్లూ బాగా ర్యాపిడ్గా వచ్చింది. మనకి జలుబు కోల్డ్, కామన్ కోల్డ్ ఈజ్ ఆల్సో వైరల్ ఫీవర్, దిస్ ఆల్సో వైరల్ ఫీవర్. ఓన్లీ థింగ్ ఏంటంటే సివియారిటీ ఎక్కువ ఉంటుంది. జలుబు జలుబుతో పాటు ఒకవేళ వాళ్ళ ఆయాసం ఎక్కువగా ఉండి న్యూమోనియాలోకి ల్యాండ్ అయిపోతున్నారు. న్యూమోనియా నుంచి కొంతమంది ఏఆర్డీఎస్ అంటే అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అంటే బాగా ఆయాసం వచ్చేసి మల్టిపుల్ లంగ్ ఆర్గాన్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతున్నారు. సో దానికోసం ఇంత మనం అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. హౌస్ హోమ్ ఐసోలేషన్, ఐసోలేట్ యువర్ సెల్ఫ్. మనం అందరం పబ్లిక్ నుంచి దూరంగా వెళ్ళటం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కువగా వీలైనంత వరకు క్లోజ్ స్పేస్లో మూవీస్కి వెళ్ళటం కానీ, లేకపోతే ఏసీ బస్సులో ట్రాన్స్పోర్ట్ అవ్వటం కానీ, యూజ్ యువర్ ఓన్ వెహికల్, యూజ్ 2-వీలర్స్, యూజ్ సింపుల్ మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఈవెన్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తే మేము ఎయిర్పోర్ట్లో ఒక కౌంటర్ పెట్టాము హెల్త్ వచ్చే వాళ్ళ కోసం. ఇవాళ అసలు ట్రావెల్ చేసేవాళ్ళు 30% కూడా లేదు. అన్ని ఫ్లైట్స్ ఆల్మోస్ట్ 20-30 వెళ్తున్నాయి, బికాజ్ దాని ఉన్న తీవ్రతను బట్టి. సో ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ దిస్ కోవిడ్ వైరస్ గురించి దాని యొక్క ఎట్లా ఉంటుంది, హౌ టు దాని శానిటైజర్ ఎలా వాడాలి, మాస్క్ ఎలా వాడాలి, ఎందుకు వాడాలి అనే దాని మీద అవర్ కొలీగ్స్ దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ. అండ్ థ్యాంక్ యూ టు అవర్ వైస్ ఛాన్సలర్ గారు జగన్నాథ్ రావు సార్ అండ్ రిజిస్టర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు అడ్రస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.